ఘనంగా జరపడంలో అధికారులదే కీలక పాత్రను చెప్పుకోవాలి. ఇందులో ప్రధానంగా ఆలయ ఈవోతో పాటు జాయింట్ కలెక్టర్ భ్రమరాంబ విశేష కృషి చేశారని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక దసరా ఉత్సవాలు ఘనంగా జరపడంలో కీలక పాత్ర పోషించిన భ్రమరాంబతో మా విజయవాడ కరెస్పాండెంట్ వెంకట్ పేస్ టు పేస్. అమ్మ బెజవాడ సందర్భంగా అమ్మవారి దసరా మహోత్సవాలు మరి ఈరోజు చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా భవానీలు కూడా రాష్ట్రం నలుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. దీనికి సంబంధించి ఈ పది రోజులు ఏర్పాట్లని మరి ఈవో భ్రమరాంబ దగ్గర నుండి చూసుకున్న పరిస్థితి నేపథ్యంలో ఆమె మన పక్కన ఉన్నారు. ఆమెతో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం. దసరా మహోత్సవాల సందర్భంగా ఈసారి 2 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరం కావడంతో పెద్ద ఎత్తున వచ్చిన భక్తులకి మీరు ఎలాంటి ఏర్పాట్లు తీసుకోవడం వల్ల సక్సెస్ సాధించారని భావించవచ్చు? మెయిన్ మన క్యూ లైన్స్ అండి. క్యూ లైన్స్ పెర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే ఎంత వచ్చినా సరే భక్తులు మనం కంట్రోల్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి క్యూ లైన్స్ మనం పక్కగా ఏర్పాటు చేశాము. అలాగే హోల్డింగ్ ఏరియా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మొన్నటి నుంచి కూడా ఎక్కడైతే 2వ తారీఖు నుంచి కూడా హోల్డింగ్ ఏరియాలో భక్తుల్ని 1 బై 1 ఒక రో పట్టుకుని 1 బై 1 పంపించి కంట్రోల్ చేస్తూ చాలా చక్కగా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. దానివల్ల కూడా కొంత మనం ఎక్కడ తొక్కిసలాట్లు కానీ తోపులాట్లు కూడా జరగలేదు. అలాగే లోపల కూడా దర్శనాలు ఫాస్ట్గా మనం చేయించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే లక్షలాదిగా తరలొచ్చారు. అందరికీ కూడా ఏ ఒక్క మనిషికి కూడా మిస్ అవ్వకుండా అమ్మవారి దర్శనం అనేది కలగాలి. కాబట్టి ఆ విధంగా మనం భక్తుల్ని కూడా త్వర త్వరగా నడిపించడం అనేది జరిగింది. మొత్తానికి ఏదైతే ఏంటి అందరూ కూడా సాటిస్ఫై అయ్యారండి అమ్మవారి దర్శనం. ఈ 10 రోజులు ఈరోజు రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. ఈ 10 రోజుల్లో కూడా చాలా చక్కగా అమ్మవారి అలంకారాలు అర్చకా స్వాములు అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళు త్వర త్వరగా చేసి మనకి భక్తులకి చాలా వేగంగా దర్శనాలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి కూడా మేము వాళ్ళకి ఇచ్చేసరికి 12:15 అయిందండి. ఆ క్రౌడ్ అంతా క్లియర్ చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఉదయం మనకి 1:30 కల్లా దర్శనానికి వాళ్ళు ఇచ్చేశారు. చాలా చక్కగా వారి యొక్క సహకారం కూడా అర్చకులు చాలా బాగా ఇచ్చారండి. అలాగే మనకి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వారందరూ కూడా ఎంతో సహకరించారు. ఇక్కడే ఉంటూ అహర్నిశలో కూడా ఇక్కడ ఉండి టైం టు టైం సూచనలు ఇస్తూ చేశారు. అలాగే మా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కూడా స్టార్టింగ్ నుంచి చేశారు. వచ్చే వారే ఇక్కడ ఉండి అంతా దగ్గరుండి చేస్తారు. జిల్లా కలెక్టర్ గారు మెయిన్ చెప్పాల్సింది జిల్లా కలెక్టర్ గారు అండి. వారు కూడా ఇక్కడే ఉండి అహర్నిశలు కూడా కష్టపడి ఈ యొక్క ఫెస్టివల్ని విజయవంతం అవడానికి వారి యొక్క సహాయ సహకారాలు మ్యాక్సిమం మాకు అందించారు. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అండి. మున్సిపల్ కమిషనర్ గారు కూడా శానిటేషన్ విషయంలో టైం టు టైం నాకు ఫోన్లు చేస్తూ హెచ్చరిస్తూ వారు కూడా సహాయ సహకారాలు అందించడం జరిగిందండి. ఓవరాల్గా అందరూ కూడా ఈ యొక్క ఫెస్టివల్ విజయవంతం అవ్వడానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు భవానీలు పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల ప్రాంతాల నుంచి వస్తున్నారు, మరి వీళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు? ఈ రోజు అయితే కంప్లీట్గా మనం ఫ్రీ లైన్స్ ఏర్పాటు చేసేసామండి వాళ్ళకి. ఈ రోజు క్రౌడ్ రేపు కూడా చూసి దాన్ని బట్టి కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మినిస్టర్ గారేమో తెలియజేశారు. ఆల్రెడీ వీవీఐపీ టికెట్లు మనం ఆల్రెడీ 500 కొన్ని ఇచ్చున్నాము. కాబట్టి అది మధ్యాహ్నం వరకు ఉంచి తర్వాత మొత్తం అంతా కూడా ఫ్రీగా చేసేద్దామని చెప్పేసి మా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కొట్టు సత్యనారాయణ గారు తెలియజేశారండి. దానివల్ల భక్తులు ఏ లైన్ అయితే ఆ లైన్లోకి వెళ్ళిపోయి చాలా చక్కగా దర్శనాలు చేసుకుని వెళ్తున్నారండి. ఇది చూసుకున్నట్టయితే ఈవో భ్రమరాంబ గారు చెప్పిన అంశాలు ఏంటంటే, ప్రధానంగా దసరా మహోత్సవాలు సంబంధించిన దాదాపు 2 ఏళ్ల తర్వాత నిర్వహించడంతో మరి అమ్మవారిని దర్శించుకునే దాంట్లో భాగంగా ఏర్పాట్లు అయితే మరి అందరికీ సమన్వయ కృషితోనే కలెక్టర్ కానీ అదే కమిషనర్ కానీ అదేవిధంగా మరి అధికారులు పోలీసు అధికారులతో సమన్వయం పాటించి ఈ శరణరాత్రులను అయితే మాత్రం సక్సెస్ సాధించామని చెప్పి అయితే ఆమె చెప్తున్నారు. అంతేకాకుండా మరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భవానీ భక్తులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టయితే ఆమె చెప్పడం జరిగింది. కెమెరామెన్ ఉదయ్తో